ఆ కారణం చేతనే మరొక చోట చెప్తున్నారు యత్ తావదుచ్యతే యోసవ నారాయణః పరోవ్యక్తాత్ ప్రసిద్ధః పరమాత్మా సర్వాత్మ ఆత్మనా ఆత్మానమనేకధ వ్యూహ్యోవస్థితః ఇతి తన్ననిరాక్రియతే. ఇది కూడా సూత్ర భాషలో భగవత్పాద వారు చెప్తున్నటువంటి మాట. ఏమని చెప్తున్నారంటే నారాయణుడు అవ్యక్తము కంటే పరుడు. నిన్న మనం చెప్పుకున్న ప్రథమ శ్లోకంలోనే గీతా భాషలో అవ్యక్తం అంటే ప్రకృతి, ప్రకృతి కంటే అతీతమైనటువంటి వాడు పరమాత్మ. ఇది ప్రసిద్ధమే, దేనియందు వేదాదులయందు ప్రసిద్ధంగా చెప్తున్న మాట నేను చెప్తున్నాను. అతడు పరమాత్మ సర్వాత్మ అయినప్పటికీ తనని తాను అనేక రూపములుగా చేసుకున్నాడు అనేటువంటి మాటను మేము నిరాకరించము. అంటే భగవానుడు ఏకమైన అనేక రూపాలతో ఉన్నాడు భక్తానుగ్రహార్థం, అదేవిధంగా లోక రక్షణార్థం, లోకక్రియా నిర్వహణార్థం, ఏదైనా అనుకోండి. అది వ్యూహ్యోవస్థిత, ఏదైతే వైష్ణవ మతంలో చతుర్వ్యూహములను చెప్తూ వాసుదేవ ప్రజుమ్న అనిరుద్ధ సంకృష్ణ వ్యూహస్వరూపం గురించి చెప్పారో ఆ వ్యూహస్వరూపము ఆ నాలుగు విధాల రూపంతో పరమాత్మ ఉంటాడని చెప్పడంలో మాకేమీ భేదము లేదు. అందుకే తన్ ననిరాక్రియతే, వాటిని నిరాకరించట్లేదు అని చెప్పాడు. దీన్ని బట్టి విష్ణుభక్తి మార్గములు ఏవి కూడా శంకర మార్గం నిరసించలేదు అని తెలుసుకోవాలి. ఇంకో చోటు చెప్తున్నారు భగవంతుని ఆశ్రయించి ఆరాధించే పద్ధతులు అన్నీ కూడా తప్పకుండా ఏకాగ్రంగా చెయ్యాలి అనేది కూడా మా అభిప్రాయం. యదపి తస్య భగవత అభిగమనాది లక్షణం ఆరాధనం అజస్రం అనన్య చిత్తతయా అభిప్రేయతే తదపి న ప్రతిషిధ్యతే అన్నారు. ఇక్కడ గొప్ప వాక్యాన్ని చెప్పారు. ఇక్కడ అంటే ఆరాధనారూపమైనటువంటి అభిగమనం అంటే పరమాత్మకు అభిముఖంగా చేసే సాధనలు ఏవైతే ఉన్నాయో ఏకాగ్రముగా అవి చెయ్యాలి అనే మాటను కూడా మేము నిషేధించము, అది చెయ్యవలసినది. ఎందుకంటే అద్భుతమైన మాట చెప్తున్నారు అంటే నేను అంగీకరిస్తాను నేను అంగీకరించను అని చెప్పడం అహంకారం అండి. కొంతమంది చెప్తున్నారు అది నా అభిప్రాయం అండి, నీ అభిప్రాయం చెప్పడానికి వేదిక ఎక్కకు. శాస్త్రం అభిప్రాయాన్ని మాకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి వేదిక ఎక్కాలి, ఎవడి అభిప్రాయం వాడు చెప్పడానికి వేదిక ఎక్కకూడదు. కృష్ణుడైనా సరే అర్జునుడికైనా సరే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని చెప్తేనే తీసుకుంటాం. అవతారమూర్తి అయినా శాస్త్ర విరుద్ధంగా మాట్లాడితే అవతారమూర్తికి నమస్కారం చేస్తా కానీ సిద్ధాంతాన్ని గౌరవించాం అని ఒక అవతారం మనకు చెప్తూనే ఉంది, పెద్దలకు తెలిసినది అది. ఇక్కడ అది విశేషించి ఏమిటంటే ప్రమాణం చెప్పాలి అని భగవత్పాదుల వారు మేము అంగీకరించాం మేము నిషిద్ధించము అని చెప్తున్నారు అంటే తాను అని భావంతో చెప్తున్నారా ఇక్కడ తెలుసుకోవాలి. అని న ప్రతిషిధ్యతే, మేము వాటిని నిషేధించము. ఎందుకంటే శృతి స్మృత్యోహో ఈశ్వర ప్రణిధాసనస్య ప్రసిద్ధత్వాత్. గొప్ప మాట చెప్పారు, శృతులు ఎందు స్మృతులు ఎందు కూడా అంటే శృతి ఎంత ప్రమాణమో స్మృతి ఎంత ప్రమాణం అని భగవత్పాదుల వారి మతం తెలుసుకోండి. ఇక్కడ శృతి స్మృతి పురాణములు మూడు కూడా భగవత్పాదుల యొక్క సమ్మతములే. మరి పురాణము అని ఇక్కడ చెప్పలేదంటే పురాణం కూడా స్మృతిలో భాగంగానే భగవత్పాదుల వారు భావిస్తారు. కొన్ని చోట్ల భాష్యాదుల్లో ఉటంకించేటప్పుడు పురాణ వాక్యములను కూడా స్మృతి వాక్యం కిందే చెప్తారు. భారతాదులను కూడా స్మృతి అంటేనే శృతిలో ఉన్నదాన్ని స్మరించి చెప్పేది స్మృతి. పురాణం అదే పని చేస్తుంది కదా. అంటే ధర్మశాస్త్రములు పురాణములను కూడా మనం స్మృతిగా చెప్పవచ్చు, కానీ స్మృతులను ధర్మశాస్త్రాన్ని విడిగా చెప్పి పురాణములు మనం తెలియడం కోసం విడిగా చెప్పినా పురాణములకు కూడా స్మృతి స్థానం ఉంది. అంటే శృతి స్మృత్యోహో ఈశ్వర ప్రణిధానస్య ప్రసిద్ధత్వాత్. శృతి స్మృతుల యందు ఈశ్వర శరణాగతి ఈశ్వర ఆరాధన అనేటువంటిది ప్రసిద్ధముగా ఉంది గనక మేము వాటిని నిషేధించటం లేదు అని భగవత్పాదులు వారు చెప్పారు. నిషేధించినట్లయితే పంచాయతీ మార్గం చూపిస్తారా, అవి చెయ్యమని చెప్తారా గృహస్థులకి? అదేవిధంగా తాను ప్రతిష్ఠించినటువంటి పీఠములు ఏవైతే ఉన్నాయో వాటి యందు చంద్రమౌళీశ్వర ఆరాధన నారాయణ ఆరాధన శ్రీచక్రాచర ఇవి ఏర్పాటు చేస్తారండి, మరి వాటన్నింటి చూపించారా లేదా? ఏ పూజా విధానం కాదన్నారా ఆయన? కానీ హైందవ మతం మొత్తం శంకరుల వద్ద కనబడుతున్నది. మరొక చోటు చెప్తారు సర్వగతశాపి బ్రహ్మణ స్థాన విశేషో నవిరుద్ధ్యతే. భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ ఒక స్థానమనందు ఆరాధించడం అనేదాన్ని కూడా మేము నిషేధించము. ఎందుకంటే సాలగ్రామ ఇవి విష్ణోహో, విష్ణువు సర్వవ్యాపకుడైనప్పటికీ సాలగ్రామమునందు ఆరాధించాలి అని శాస్త్రం చెప్తుంది కదా, అందుకే మేము వాటిని తప్పకుండా గౌరవిస్తామని చెప్పారు. ఇక్కడ అంటే సాలగ్రామ ఆరాధన మొదలైనటువంటి విష్ణుభక్తి సిద్ధాంతములు ఏవైతే ఉన్నాయో అవని గ్రాహ్యములని భగవత్పాదుల వారు చెప్తున్నారా లేదా చెప్పండి. ఇక్కడ అది మనం గమనించుకుంటూ అటువంటి స్వామి పాదపద్మాన్ని ఎందుకు ఆశ్రయించాలంటే భవ భయ ఖేదచ్చిదే.